హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం నిన్న సాయంత్రమే వచ్చారు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సభని కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆ సభా కార్యక్రమం తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఆ సభలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రసంగించడం జరిగింది ఆయన ఆ ప్రసంగంలో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటి అంటే బీజేపీకి వైఎస్ఆర్కి ఇక్కడ పార్టీల సంబంధము కాదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనే ధోరణిలోనే ఉన్నాము ప్రజల బాగు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ విధంగా మేము పని చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకొచ్చారు అంటే మాకు పొత్తు అనే మాట కాదు ఇక్కడ ప్రజల బాగు కోసమే మేము ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వంతో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి చెప్పుకురావడం జరిగింది అలాగే ప్రజల అభివృద్ధి అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఏమిటి ఆ అభివృద్ధి కార్యక్రమాలు అంటే కేంద్ర ప్రభుత్వాని దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ విషయం గురించి తర్వాత చర్చించుకుందాం అయితే పదివేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రధాని మోదీ గారు చేస్తున్నారు అన్నారు మరి ముఖ్యంగా ఈ సీపోర్ట్కి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు అయితే మనం దీనికి ముందు అనుకున్నట్లుగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఏమాత్రం జరిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాల కాలంలో ఏమాత్రం కేంద్రం నుంచి సపోర్ట్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నేషనల్ హైవేస్ వేశారా పోలవరం ప్రాజెక్ట్ అది ఎంతవరకు వచ్చింది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది దాన్ని ఆపగలిగారా అడ్డుకోగలిగారా దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా సరే ఉపసంహరించుకుందా మేము ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పేసి మరి ప్రత్యేక హోదా మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ ప్రత్యేక హోదా ఎంతవరకు వచ్చింది సరే గత ప్రభుత్వం ఏవైతే చేయలేకపోయిందో అంటే అప్పుడు ప్రత్యేక హోదా అన్నారు ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు మరలా ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రత్యేక హోదా అన్నారు సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం మమ్ములు మోసం చేసిందని చెప్పేసి అప్పుడు ప్రభుత్వాన్ని అన్నారు సరే అప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే కాబట్టి అన్నారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పుకొచ్చింది అంటే మీరు ప్యాకేజీకి ఒప్పుకున్నారు మరలా ప్రత్యేక హోదా అంటారు ఏంటి ప్రత్యేక హోదా అనేది లేదు అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పుకొచ్చారు సో ఈ గందరగోళంలో ప్రజలందరూ కూడా మోసపోయామని భావించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వ్యాఖ్యానించారు అంటే గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంకొంచెం అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మాకు పట్టం కట్టారు దాని అందరికీ కూడా మీకు ధన్యవాదాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఓకే బాగానే ఉంది మీకు ఇంతమంది ఎంపీలని ఇంతమంది ఎమ్మెల్యేలనిచ్చి అంత అత్యంత మెజారిటీతో గెలిపించారు కదా మరి క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంతవరకు చేశారు నిజంగానే మీకు ఇచ్చిన ఆ యొక్క ప్రజా బలాన్ని ఎంతవరకు న్యాయం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వచ్చి సంక్షేమాలు అంటారా పర్ఫెక్ట్గా చేస్తున్నారు దాని గురించి ఏం పేరు పెడతాం లేదు అయితే ఒరిజినల్గా లబ్ధిదారులేనా ఇంకా లబ్ధిదారులు ఇంకెంతమంది ఉన్నారా లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారా లేదు ఉన్నవాళ్ళకు కూడా వస్తున్నాయా అసలు నిజంగా లబ్ధిదారులైనా కానీ వాళ్ళకి రావట్లేదా వాలంటీర్లు ఏమన్నా పర్ఫెక్ట్గా చేయట్లేదా ఇవన్నీ సపరేట్ టాపిక్ కానీ సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయి ఎంతమందికి వస్తున్నాయి ఏంటి అనేది సపరేట్ కానీ సంక్షేమ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా పథకాలనేవి కూడా ఆయన అవలంబిస్తూ ఉన్నారు దానికి పేరు పెడతానికి లేదు కాకపోతే అధిక ధరలు ఇవన్నీ ఉన్నాయి మరలా ఉద్యోగాలు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత ఇక అవన్నీ కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ఇష్యూసే కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు తీసుకువెళ్లారు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం హయాంలో ఉండగా ఎంతవరకు జరిగిందో ఆ తర్వాత ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతవరకు జరిగాయి అనేది అనాలిసిస్ వేసుకుంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది అది అట్లాగే ఉంది అక్కడ వేసిన గొంగళ అక్కడే ప్రత్యేక హోదా అంటారా అసలు దాన్ని సాయంత్రం ప్రజలే మర్చిపోయేలాగా మన నాయకులు అవలంబిస్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏమైనా ప్రస్తావనకు తీసుకొస్తారా అసలు ప్రత్యేక హోదా అనే పదం కనీసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఏమైనా తెప్పించగలుగుతారా అంటే ఈ స్పెషల్ స్టేటస్కి సంబంధించింది అసలు ప్రస్తావనకే రాలేదనుకోండి దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగినట్లుగా మనం భావించాలా వద్దా ఇదంతా కూడా ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉందండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిపైనే ఉంది ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని కానీ అది నమ్మి కానీ ప్రజలు ఓట్లేశారు మరి ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనుకోండి కేంద్రంని మనం ఆ ప్రత్యేక హోదా తీసుకొద్దాము అంటే వాళ్ళకి బంపర్ మెజారిటీ వచ్చింది కానీ ప్రజలకి అలా చెప్పలేదు కదా ఆ మాటే ముందు చెప్పారు ఎన్నికల ముందు ఖచ్చితంగా మన మీద ఆధారపడేలాగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతాము అప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాము అలా కాకుండా వాళ్ళకి మెజారిటీ వచ్చిందనుకోండి మనం చేయగలిగింది ఏమీ లేదనే కనుక ఎలక్షన్స్ ముందే చెప్పు ఉంటే అప్పుడు ప్రజల ఆలోచన తీరు ఎలా ఉండేదో మరి మరి డిఫరెంట్గా వచ్చేదేమో రిజల్ట్ అప్పుడు సో ఏ విధంగా ఎలా లెక్కేసుకున్నా కానీ అభివృద్ధి అనేది లెక్కేసుకుంటే అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలతో పోలిస్తే పది పర్సెంట్ అభివృద్ధి అయితే నైంటీ పర్సెంట్ సంక్షేమాలు మీరు చెప్తున్నారు కదా ఆ నైంటీ పర్సెంట్ సంక్షేమాలకి టెన్ పర్సెంట్ మాత్రమే ఆ టెన్ పర్సెంట్ కూడా డౌటే అసలు టెన్ పర్సెంట్ కదా జీరో అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం కానీ అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు చూస్తే మరి ఎక్కడ లేవు మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే జాబ్ నోటిఫికేషన్స్ మరి ఉద్యోగ అవకాశాలు లేకపోతే యువత ఏమైపోతారు మరి వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది వాళ్ళ వయసు సంవత్సరం సంవత్సరం పెరిగిపోతూ ఉంటుంది కదా మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వయసు అయిపోయితే ఆ జాబ్కి సంబంధించిన ఏజ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మరి వాళ్ళ జీవితం క్లోజ్ అయిపోయినట్టే అక్కడితో మరలా ప్రభుత్వ జాబ్ రావడానికి అవకాశం లేదు కదా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి మరి అటువంటి క్రమంలో వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇలా పలు రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతాయి కానీ ఇక్కడ ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన వివరాలు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధాని మోదీ గారు వచ్చారు కాబట్టి ప్రధాని గారి చేతిలో ఏముంటుంది వాళ్ళ దగ్గర ఉన్న అధికారాలతో మన రాష్ట్రానికి ఏమి సంపాదించాలి నిధులు అంటారా మనకు కావాల్సిన నిధులు అవి తీసుకొస్తూ ఉన్నారు పలు రూపాయలు అనుకుందాం కానీ ఈ డెవలప్మెంట్కి సంబంధించిన పరిస్థితి ఏంటి అని చెప్పేసి మరి ప్రజలకి ప్రధాని గారి సమక్షంలో కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది లేదు ప్రజల ముందే ప్రధాని మోదీ గారిని మోదీ గారు మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మే నేను కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నాను మీ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ పోలవరంకి సంబంధించింది కానీ ప్రత్యేక హోదాకి సంబంధించిన వ్యవహారాలు కానీ అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం కానీ ఇవన్నీ మాట్లాడిస్తే బాగుండేది మరి దా అట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడలేదు మరి పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మరి చూద్దాం మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారు ఇప్పుడు మరి ప్రసంగం చేస్తారు కదా ఆ తర్వాత మరి ఆయనేం చెప్పుకొస్తారో ఏంటి అనేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే మేము కేంద్రంతో సత్సంబంధాలు కలిగి అని చెప్పేసి చెప్పుకొచ్చారు సరే సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది తప్పేమీ కాదు ఎందుకంటే మన రాష్ట్ర అవసరాల రీత్యా ఆర్థిక లోటు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు ఇంకా కావాలంటే అధిక నిధులను కూడా మంజూరు చేయించుకోవచ్చు కాకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మాత్రం పెద్దగా జరగట్లేదు అని చాలామంది మే మేధావులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు అభిప్రాయపడుతున్నారు మరి వారందరికీ సమాధానంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారనేది వేచిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ విశాఖ సభలో మోదీ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ